హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన హిందూపురం. ఈరోజు మళ్ళీ మనం నాగేంద్ర సార్తో మళ్ళీ ఇంకోసారి మనం ముందుకు వచ్చాం. ఈరోజు విశ్లేషణ ఏంటంటే మన భారతదేశంలో చావులు తక్కువగా ఉండడానికి కారణం ఏంటి, అలాగే అమెరికా ర్యాపిడ్గా వాళ్ళ సంఖ్య పెరగడం ఏంటి అని తెలుసుకోవడానికి మన నాగేంద్ర సార్ ముందుకు వచ్చారు. సార్, వెల్కమ్ టు ద ఛానల్. నమస్తే డానీ. నమస్తే హిందూపురం ప్రజలారా. డానీ, మీరు మంచి అంశాన్ని రేస్ చేశారు. అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి నిజంగానే హృదయ విదారకరమైనది. కారణం ఏంటంటే, ఈరోజుకి లెక్కలు చూస్తే అమెరికా చాలా ప్యాథెటిక్ కండిషన్లో ఉందని మనకు అర్థమవుతుంది. చూడండి, ప్రపంచం మొత్తం మీద ఈరోజుకి 233,33,000 సంక్రమణలు జరిగిన వ్యాప్తి. మరణాలైతే 161,000, ఒక అరగంట కింద తీసిన స్టాటిస్టిక్స్ ఇవి. 161,000 మంది చనిపోయినారు. ఈ యొక్క వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ని అమెరికాకి ఒకసారి ఎక్స్ట్రాపోలేట్ చేసినట్లయితే అమెరికా చాలా గడ్డు పరిస్థితిలో ఉందనేది అర్థమవుతుంది. 740,000 మందికి అమెరికాలో ఈరోజు సంక్రమణ జరిగింది. మరణాల సంఖ్య చూస్తే 39,000 చేరుకుంది. అంటే డానీ, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అమెరికాలో చాలా పొరపాట్లు జరిగినాయని ప్రపంచమంతా తెలియజేసింది. అంటే కరుణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు, అమెరికాలో ఈరోజు ఏదైతే విలయతాండం చేస్తుందో దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఫెయిల్యూర్ ఆఫ్ మెకానిజం అనేది ఒక మంచి విశ్లేషణ. ఈరోజు అమెరికా పరిస్థితి చూస్తే డిఫెన్స్లో ఉన్నారు. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ గారు, ఆయన ఒక డిఫెన్స్ మోడ్లో ఉన్నారు కొద్ది రోజులుగా. మొట్టమొదటేమో ఆయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో డిస్ప్యూట్ చేశారు. ఆ తర్వాత మందులు సప్లై అని చెప్పి ఇండియా లాంటి దేశాలని థ్రెట్ చేశాడు. మందులు సప్లై చేస్తే మరలా ప్రైస్ చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే, అమెరికాలోనే ఉన్న 50 రాష్ట్రాల్లో దాదాపుగా 10 రాష్ట్రాల గవర్నర్లతో ఆయన విభేదిస్తూ ఉన్నాడు. రెండవది, ఇప్పుడు ప్రజెంట్ డిబేట్ ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి వాళ్ళు ఏదైతే ఫండింగ్ ఇస్తారో అమెరికా నుండి, ఆ ఫండింగ్ని ఆపేసి మిస్టర్ ప్రెసిడెంట్ చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఆ దేశంలో ఉన్న గవర్నర్లు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించినారు. ఇది సినారియో అన్నమాట. రెండోది ఏంటంటే, ఈ దేశం ఎప్పుడు కూడా లాక్డౌన్ చేయలేదు. రెండో ఫెయిల్యూర్ ఆఫ్ అమెరికా ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అంటే డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడ్రోస్ ఈ సూచనలు అమెరికాకి డిసెంబర్లోనే ఇచ్చారు. డిసెంబర్ 30, 31లో దీనిని గమనించడం జరిగింది. అమెరికాలో విపత్తు కూడా అని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే దీని సింప్టమ్స్ అన్నీ కూడా యూరోప్, అమెరికా దేశాల్లో ఎప్పుడు వచ్చిందంటే, 2019 డిసెంబర్ 29వ తేదీ దీన్ని గుర్తించినారు. వెంటనే అమెరికాకు కూడా ఇన్ఫర్మేషన్ పంపించారు. అయితే అమెరికా విపత్తుగా ప్రకటించడానికి ఆ నెల మొత్తం తీసుకుంది. అంటే జనవరి 30వ తేదీ అనాలిసిస్ చేసుకొని 31వ తేదీ అమెరికా వాళ్ళు విపత్తుగా ప్రకటించారు, కానీ లాక్డౌన్ చేయలేదు. ఇక్కడ వారు నష్టపోయినారనమాట. రెండవది, లాక్డౌన్ వైపు వారు ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. వారు ఎకానమీని గురించి ఆలోచించారు. వారి యొక్క అగ్రరాజ్యం అగ్రరాజ్యంగానే ఉండాలని ఆలోచించారు. తప్పితే ఈ ఇంత లాస్ జరుగుతుందని వాళ్ళకి తెలియలేదు. ఇంకొక పక్కన చూసినట్లయితే మీరు, సౌత్ కొరియా కూడా దాదాపుగా అమెరికాలో ఏ రోజు అయితే ఫస్ట్ కేస్ ఐడెంటిఫై చేశారో, అమెరికాలో ఎంత వేగంగా అయితే సంక్రమణ జరిగిందో, అలాగే సౌత్ కొరియాలో కూడా ఇది జరిగింది. మరి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పరంగా కానీ, లేదంటే చావుల పరంగా కానీ చూసుకుంటే మనం, సౌత్ కొరియా అంత లేదు. అమెరికాతో పోల్చుకుంటే చావులు అని లేవు, కేసెస్ అని లేవు, ఆర్థిక వ్యవస్థ కూడా అంతగా దిగజారిపోలేదు, అంత పడిపోలేదు సౌత్ కొరియాది. కేవలం అమెరికా వాళ్ళు మాత్రమే ఎందుకు చావులు ఎక్కువ ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ ఎందుకు అంతగా పడిపోయింది అంటారు మీరు? అదే పాయింట్, ఇప్పుడు వ్యాలిడ్ డిస్కషన్ అన్నమాట. మనము డిస్కస్ చేస్తున్న వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, సేమ్ డే సేమ్ ఇంటెన్సిటీతో సౌత్ కొరియాలో కూడా అదే రోజే వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటనేది చాలా ఇంపార్టెంట్. అన్ని మనము అమెరికాతో కంపేర్ చేస్తే ఆ రెండు లెసన్స్ ఈ క్రాస్ కేస్ ఎనాలిసిస్ వాడుకుని భారతదేశానికి కూడా కొంత ఎనాలిసిస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, సౌత్ కొరియా ఏం చేసింది అని అంటే, సౌత్ కొరియాకి విపత్తు వచ్చిన 20 రోజుల్లోనే
మొత్తం పాండమిక్ని కంట్రోల్ చేసేసింది. ఇప్పటికే సౌత్ కొరియాలో 10,600 కేసులు ఉన్నాయి, 700 కూడా ఇంకా అవ్వలే, అయితే ఒకవేళ 11,000 కావచ్చు. మరణాలు కూడా 225. మీరు ఫెటాలిటీ రేట్ చూసుకున్నా కూడా చాలా తక్కువ, వరల్డ్ ఫెటాలిటీ రేట్తో చాలా తక్కువ. అంటే వాళ్ళు ఏం చేశారు సౌత్ కొరియన్స్ అని అంటే, ఒకవేళ మీరు సౌత్ కొరియా ఏదో లాక్డౌన్ చేశారని అంటే కాదు, వాళ్ళు ప్రజల యొక్క ఫ్రీడమ్ని కానీ పరిశ్రమల యొక్క అభివృద్ధిని కానీ ప్రగతిని కానీ ఆపనే లేదు. అయితే ఏం చేశారు, వెంటనే చర్యలు తీసుకున్నారు. అమెరికా ఏదైతే చేయలేదో అదంతా సౌత్ కొరియా ఇమ్మీడియట్గా చేశారు. చూడండి, ఒక్కసారిగా ఈ యొక్క సౌత్ కొరియా చూసినట్లయితే ఎన్ని టెస్టులు చేశారంటే, మార్చిలో మిడ్ మార్చిలో అంతా వారికి చాలా గడ్డుకాలం వచ్చిందనమాట. ఆ టైంలో వాళ్ళు ఎంతమందికి టెస్టులు చేశారని ఒకసారి మనం చూసినట్లయితే, దాదాపుగా సౌత్ కొరియా వాళ్ళు చేసిన టెస్టుల సంఖ్య March 17 270,000 టెస్టులు. ఇంత టెస్టులు చేయడం అనేది ఒక రిమార్కబుల్ స్ట్రాటజీ. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, 270,000 టెస్టులు చేసి 10,000 క్వారంటైన్లో ఇమ్మీడియట్గా పెట్టేశారు. చావులు కూడా 229, ఇప్పటికి ఇంకొకటి 2 పెరిగిండొచ్చు తప్పితే. March 17 నుంచి వీళ్ళు చేసిన ఈ స్ట్రాటజీ వాళ్ళకు రిజల్ట్ నెమ్మదిగా తగ్గించేటట్టు చేసింది. ఈ పని అమెరికా వాళ్ళు చేయలేకపోయినారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మనం ఇంటర్వ్యూ అయిపోయే లోపు లేదా సాయంత్రం లోపల కూడా ఒకవేళ సౌత్ కొరియాలో రికార్డ్ అయితే 1-2 రికార్డ్ ఐదుకి మించి కావు సాయంత్రం వరకు చూసుకుంటే అదే అమెరికాలో 1000 కావచ్చు. ఇంటర్వ్యూ అయిపోయే లోపే 10-50 వరకు అమెరికాలో రికార్డ్ అయితే 1000 కావచ్చు, 1000 కూడా కావచ్చు, 1000 కావచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న 4,500 ఒక రోజులోనే వాళ్ళకి మరణాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, వాళ్ళు చేసిన ముఖ్యమైన స్ట్రాటజీలు ఏమంటే, వాళ్ళు ఎప్పుడు కూడా లాక్డౌన్ చేయలేదు. వాళ్ళు చేసిందంతా బ్రేక్ డౌన్, అంటే కరోనా వైరస్ని బ్రేక్ డౌన్ చేశారు. మరి ఇప్పుడు దీన్ని బట్టి లాక్డౌన్కి బ్రేక్ డౌన్కి గల తేడా ఏంటి అంటారు? ఇప్పుడు లాక్డౌన్ అంటే ఏంటంటే ఒక డిఫెన్స్ స్ట్రాటజీ. మనము తలుపులు వేసుకొని లోపల కూర్చొని దానంతటా ఏమైనా జరిగిపోతే తర్వాత బయటకు వస్తామనే డిఫెన్స్ స్ట్రాటజీ. ఈ బ్రేక్ డౌన్ అనేది ఏముంది చూసారా, మూలాలని ఐడెంటిఫై చేసి వాటికి ఏం కావాలా అనే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం. ఇంకొకటి చూడండి, ఈ రాజకీయ సంక్షోభం ఏదైతే అమెరికాలో ఉందో, వాళ్ళు వరల్డ్ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కావచ్చు, వాళ్ళ గవర్నర్తో కావచ్చు. ఇప్పుడే నేను ఒక అనాలిసిస్ తీశాను, ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఎంత పొరపాట్లు చేశారనే చూస్తే, ఈ ఫాక్స్ న్యూస్ అనే ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత అమెరికా మొత్తం మీద ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఏం ప్రొటెస్టులు జరుగుతున్నాయంటే, లాక్డౌన్ చేయొద్దండి, మమ్మల్ని లిబరేట్గా ఉంచండి, మా ఫ్రీడమ్ని తీసుకోవద్దండి అని ప్రొటెస్టులు జరిగాయి. ఈ ప్రొటెస్టులు ఎందుకు జరిగాయని అనాలిసిస్ తీస్తే, ఈ ప్రొటెస్ట్లని ప్రెసిడెంట్ ట్రంప్ గారే ఎంకరేజ్ చేసినట్లుగా న్యూస్ వచ్చినాయి, ఫాక్స్ న్యూస్లో చెప్పారు. చూడండి, ఇక్కడ ప్రెసిడెంట్ ఏమేమి డిక్లేర్ చేశారంటే, ఒకటోది లిబరేట్ మిచిగాన్, రెండవది లిబరేట్ మిన్నసోటా, తర్వాత లిబరేట్ వర్జీనియా. ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా ఈ టైంలో అక్కడ గవర్నర్లు డెమోక్రటిక్గా ఎన్నికబడిన ఎవరైతే ఉన్నారో గవర్నర్లు వాళ్ళు లాక్డౌన్ చేస్తే, ఆ లాక్డౌన్ ఏమైనా వ్యతిరేకించి లిబరేట్ చేయండి అని ఆ గవర్నర్లతో పోరాటం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇది రాజకీయ సంక్షోభం, రెండవది చేయాల్సిన సమయానికి ఏ చర్యలు తీసుకోకపోవడం, మూడవది వారు ఏదైతే నష్టం వాళ్ళకి జరిగిందో ఆ నష్టాన్ని మరొకరి మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.